జనగామ జిల్లా బచ్చన్నపేట చౌరస్తాలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు ఇర్రి రమణారెడ్డి, వైస్ జెడ్పీ చైర్మన్ గిర్రబోయిన భాగ్యలక్ష్మి, ఎంపీపీ, వైస్ ఎంపీపీ మరియు మండల ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనవసర జయశంకర్ గారి ఆశయాలను జయశంకర్ సార్ జయశంకర్ సార్ జయశంకర్ సార్ జై తెలంగాణ. బచ్చన్నపేట హెడ్ క్వార్టర్లో జనగామ కాన్స్టిట్యూన్సీలో బచ్చన్నపేట హెడ్ క్వార్టర్లో జయశంకర్ గారి విగ్రహానికి ఇలా పూలమాలలు వేసి నివాళులర్పించే ఈ సందర్భము స్వతంత్ర తెలంగాణలో జరుపుకోవడం అనేది తన ఆత్మ శాంతిస్తుంది, సంతోషపడుతుంది. తెలంగాణ సమాజాన్ని, రాష్ట్రాన్ని ఆశీర్వదిస్తున్నారు ఈ సందర్భంగా. వారు బాల్యం నుంచి తను జ్ఞానం ఎరిగినప్పటి నుంచి, తను బుద్ధి ఎరిగినప్పటి నుంచి తెలంగాణ సోయ ఎక్కువ ఉండేదని చెప్తుంటే మేము వినేవాళ్ళం. అప్పుడు ఉద్యమ సమయంలో దాదాపు ఒక 10 సంవత్సరాలు నేను వారితో కలిసి పనిచేసే భాగ్యం ఉండగలిగింది. దాదాపు 15 సంవత్సరాలు వారు చూడలో ఉండేది, వారు నేను కూడా చూడలో ఉండేవాడిని. ఏ కీలక ఘట్టాలు, సమయాలు, విషయాలు డిస్కషన్కి వచ్చినా కేసీఆర్ గారు నన్ను ఆదేశించేవారు ఏదన్నా సార్ని ఎక్కించుకుంటా. అప్పుడు వారు షేర్ చేసుకునేది నేను ఎన్నోసార్లు. ఒక సంఘటన ఎప్పుడు వారు తలుచుకునేవారు, ఆంధ్రోళ్ళు పెడుతున్న ఇబ్బందులకు ఇది సాధ్యం అవుతుందా అని చాలామంది మేధావులు అంటున్నారు. ఇది సాధ్యం అవుతుంది, దాన్ని కళ్ళారా చూసినాడు ఈ సమాజం సంతోషపడడం కాదు, చరిత్రలో ఉంటుంది, ఇది కేసీఆర్ గారు వల్లనే అవుతుంది. నేను 3-4 దఫాలు జరిగిన ఉద్యమాలను చూసి చెప్తున్నా, విధ్వంసం కానివ్వకూడదు, ధ్వంసం కానివ్వకూడదు, అంటే అలర్లు కానివ్వకూడదు, జనాలను కదిలించే విధ్వంసం సృష్టించాలి తప్ప ల్యాండర్ డిస్టర్బెన్స్ చేసి ఆగం కాకూడదు అని స్వయంగా కేసీఆర్ గారు అనుకుంటే నాకు సంబరం అనిపిస్తుంది. యాదన్నా చెప్పేవారు జయశంకర్ గారు. నాడు ఉద్యమాలన్నీ అల్లర్లతోటి అల్లర్లు చేసిన మూలంగా అనగా దొరికింది. ప్రజలను కదిలించాలి, ప్రజలను చైతన్యవంతులను చేయాలి, తెలంగాణ వచ్చే వరకు నిద్ర పోకూడదు, పోనీయకూడదు అనే సంకల్పం కేసీఆర్లో దృఢనిశ్చయంతో ఉన్నది. ఈసారి గమ్యం ముట్టాలి, గమ్యాన్ని ముద్దాడాలి, తెలంగాణను సాధించుకోవాలి, చేతిలోకి తీసుకోవాలి తెలంగాణను, పాలన మనం మనమే చేసుకోవాలనే సంకల్పం.